मंत्री पदवी दलमूनी माजी होंमंत्री सुचरित पट्टु वीडटं लेदु एंपी मोपीदेवी वेंकटरमणारावु बुज्जगिंचे प्रयत्नं चेसिना अलक वीडटं लेदु ई नेपथ्यंलोने आमेपै अधिष्ठानं सीरियस् अयिनट्टु तेलुस्तोंदि मात्लाडेंदुकु पिलिचिना राकपोवडंतो सीएम जगन् आग्रहं व्यक्तं चेसिनट्लु समाचारं मरोसारी समाचारं इच्चिना मोपीदेवी ईवेळ राकपोते सुचरितपै चर्यलु तीसुकुने अवकाशं उंदि बंटरीगा तिगू मन देशा की स्वातंत्र अला इपड़की एवरना महिला अर्धरा तिगल पैस्थिंदी मन सारी आलोचते दाने प्रकार मन इपड़की स्वातंत्र रेदने महिला जो अत्याचार प्रति रोजू దేశంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక సంఘటనలు మనకు ఇంకా మహిళకు స్వాతంత్రం రాలేదు అనేటువంటి అంశాన్ని గుర్తు చేసుకునే ఉంటాయి. మరి అంతేకాకుండా మహిళ రాజకీయంగా సాధికారత సాధించాలి, ఆర్థికంగా సాధికారత సాధించాలి, అదేవిధంగా సామాజికంగా సాధికారత ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మహిళని ఏదైనా ఒక స్థానంలో నిలబెడితే వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం ఈరోజు మహిళా పైలట్లు చూస్తున్నాం, అదేవిధంగా అంటే యుద్ధ విమానాలు నడుపుతున్నటువంటి మహిళల్ని చూస్తున్నాం. ఏ ఒక అంశంలో కూడా మహిళ చేయలేనటువంటి పని లేదు అని ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక మహిళలు నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు రాజకీయంగా చూస్తే మన రాష్ట్రంలో 50% మహిళలు, అంటే ఇదివరకు చూస్తే ఏదైనా రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మహిళలు దూర దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈ మధ్య కార్యక్రమాలు చూస్తుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుణ్యం అంట అంత ముందు ఎత్తున మహిళలు ఉంటున్నారు, వెనక వెనక మగాళ్ళు దూరంగా నిల్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 50% మహిళలు 50% పైబడి ఈరోజు అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహిస్తూ నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఈరోజు స్థానిక సంస్థల్లో కానివ్వండి, అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల అది సాధ్యపడింది అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పాతమలైపాలెం గ్రామానికి చెందినటువంటి రషీద్ అండర్-19లో రాణించినటువంటి విషయం మనం కొత్త